వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ వర్ లక్ష్మి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద ఉండే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కనుక కొట్టినట్లయితే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్రెడీ ఆప్షన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే నా ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు చేరుకుంటుంది. ఈరోజు వచ్చేసి నేను ఒక కెమికల్ ఫ్రీ ఫేస్ ప్యాక్ చేసి చూపిస్తాను. ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నేను ఏదైనా సరే కెమికల్ ఫ్రీగానే చూపిస్తున్నాను అండ్ ఇంట్లో చేసుకునే విధంగానే అఫర్టబుల్గానే చూపిస్తున్నాను. ఎక్కువ ఖర్చు అయ్యేటట్టు ఏది చూపించను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రెష్ రోజెస్ తీసుకున్నాను. ఇవి 2 డేస్ ఎండబెట్టాను. తర్వాత మిక్సీలో వేసి ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్నాను. మన రోజు ఎప్పుడైనా సరే ఏదైనా ప్యాక్ పెట్టుకునేటప్పుడు ముందే ఫేస్ వాష్ చేసేసుకోవాలి, సోప్ పెట్టేసుకొని. తర్వాత మాత్రం కంపల్సరీగా ఫేస్కి సోప్ అనేది అప్లై చేయకూడదు. నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేసుకుని ఉన్నాను కాబట్టి తుడి చేసుకున్నాను. చాలా సేపు నేను తడి క్లాత్ తుడి చేసుకున్నాను. సో బొట్ట నాకు స్కిన్ మీద పింపుల్ మార్క్స్ ఉన్నాయి చూడండి. ప్రెగ్నెన్సీ టైంలో నాకు పింపుల్స్ వచ్చాయి మెడిసిన్స్ వల్ల. అవి నాకు ఇది యూజ్ చేస్తుంటేనే చాలా వరకు తగ్గిపోయాయి. ఆ టైంలోనే యూజ్ చేస్తుంది. ఒక 1 మంత్ నుంచి యూజ్ చేయడం మొదలుపెట్టాను. సో నాకు తగ్గిపోయాయి. అందుకనే దీన్ని నేను షేర్ చేస్తున్నాను. నేను అలా మిక్స్ చేసి పెట్టుకున్నది ఏం చేశానంటే ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇది ఒక ఫేస్ ప్యాక్ సారీ ఫేషియల్ కిట్కి వచ్చిన బాక్స్. నేను అదొక మల్టీ ఫ్రూట్ ఫేషియల్ కిట్ అనమాట. సో నేను దాని ఎలాగో వాష్ చేసేసి డబ్బా పెద్దగా ఉంది. ఇట్లాంటివి ఏమైనా చేసి పెట్టుకోవడానికి వేపాకు కానీ తులసి కానీ ఏమైనా ఇలాంటివి చేసి పెట్టుకోవడానికి బాగుంటుందని ఆ బాక్స్ ఈ బాక్స్లు ఇలాగే పెట్టేసుకున్నాను స్టిక్కర్ తీసేసి. ఇందులో ఇలా ఉందన్నమాట. సో దాని లోపల స్మెల్ కానీ ఏది కూడా పోయే ఛాన్స్ ఉండదు. దానికోసమని ఈ బాక్స్ నేను అట్టే పెట్టేసేస్తున్నాను. ఈ పౌడర్ మనకు కావాల్సింది రోజ్ పౌడర్. ఇంతకుముందు ఇది చేయడం ఎలాగో ఇంతకు ముందే చూసేసారు కదా. సో మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఇది. మనం దీంట్లోకి కొంచెం శనగపిండి యూజ్ చేస్తున్నాము. ఇది మొత్తం మీద ఇంతే ఉంది. ఒక 1/2 టీ స్పూన్ ఉంటుంది అంతే. ఇది ఒక ఇందులో కొంచెం కర్డ్ వేస్తున్నాను. అంటే మనకి పేస్ట్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. 1 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు అదే స్పూన్ తోటి రోజ్ పౌడర్ 1 టీ స్పూన్ వేసేస్తున్నాను. మన పేస్ట్లో రెడీ అయిపోయింది. ఇలా పెట్టేసుకున్న ఒక 10 to 15 మినిట్స్ చుట్టూ సరిపోతుంది. మొత్తం అయితే ప్యాక్ ఆరిపోయింది. సో వాష్ చేసుకుని వచ్చి కనిపించేస్తాను. ఫేస్ వాష్ చేసేసాను. చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఏదైనా సరే ప్యాక్ పెట్టుకున్నప్పుడు సోప్ వాడకూడదు. హోమ్ మేడ్ కావచ్చు, బయట ఫేషియల్స్ కావచ్చు, ఏవైనా సరే ఇలాంటివి చేసినప్పుడు ఫేస్ కోసం సోప్ అయితే వాడకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్కి మన ఫేస్కి ఎంత మంచి చేస్తుందో ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ సోప్ పెట్టుకోవడం వల్ల దీని ఎఫెక్ట్ అనేది కనిపించదు. మనకి స్కిన్ ఇంకా డల్ అయిపోతుంది. సో కనీసం ఒక 6 to 10 అవర్స్ అయినా ఫేస్ మీద సోప్ పెట్టకూడదు. కాబట్టి ఇట్లాంటివి ఏవైనా సరే నైట్ టైం చేసుకుంటే బెటరు. ఇంకా మనం ఇందులో వాడే రోజ్ పౌడర్ అయితే మొత్తం చాలా న్యాచురల్. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బెటర్. బయట అయితే 150 to 250 పెట్టి కొనాలి ఇంత డబ్బాలే. చాలా బాగా పనిచేస్తుంది. స్కిన్ మంచి కలర్ రావడానికి కూడా యూజ్ అవుతుంది రోజ్ పౌడర్ అనేది. శనగపిండి వచ్చేసి మనకి ఆయిల్ ఉంటుంది కదా స్కిన్లో, ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసుకుంటుంది. ఇంకా మన చర్మంలో ఆయిల్ గ్రంథులు ఉంటాయి కదా, ఆ గ్రంథులలో కూడా ఆయిల్ అనేది ఎక్స్ట్రా రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఈ పెరుగు వచ్చేసి స్కిన్ చాలా షైనింగ్ అయ్యేలా చేస్తుంది. మంచి షైనింగ్ స్కిన్ వస్తుంది.
మంచి స్మూత్గా అవుతుంది, బాగుంటుంది మొత్తానికి అయితే. ప్యాక్ మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఒక వీక్లో 2 టైమ్స్ చేయండి లేదా 3 టైమ్స్ చేయొచ్చు. అది డైలీ చేసుకున్న ప్రాబ్లం లేదు, అది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. అదే బయట నుంచి ఏదో తెచ్చి డైలీ యూజ్ చేస్తే అది పనికిరావు కదా, అంటే కెమికల్స్ ఉంటాయి కాబట్టి. ఇవి కెమికల్ ఫ్రీ కాబట్టి యూజ్ చేసుకోవచ్చు. అది పింపుల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే మెయిన్గా బాగా యూజ్ అవుతుంది. ఇది ఎనీ టైప్ స్కిన్కి బాగానే యూజ్ అవుతుంది. ఆయిల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్ అయితే మాత్రం హోమ్ మేడ్ అండ్ సూపర్ రిజల్ట్స్ ఇస్తుంది కంపల్సరీగా. స్కిన్ అయితే మంచి షైనింగ్ ఉంటుంది. ఎక్కడికైనా పెళ్ళిళ్ళు అలాంటివి ఉన్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒక 2 డేస్ ముందు కనుక చేసుకున్నట్లయితే, ఒక 1 డే వదిలేసి 1 డే చేసుకున్నట్లయితే ఆ రోజుకి మన స్కిన్ చాలా మంచిగా కనిపిస్తుంది. ఏం పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.